హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ చూద్దాం. అదేంటి అంటే G7 దేశాల కూటమి. ఇది ఎప్పుడు ఏర్పడింది, దానిలో గల దేశాలు ఏంటి అనేసి చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి, 1975లో 6 దేశాల కూటమి ఏర్పడింది, దీన్ని G6 కూటమి అంటాము. ఆ దేశాలు ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, జపాన్, అమెరికా. ఓకేనా? నోట్ పాయింట్ 1 చూడండి, 1976లో ఈ 6 దేశాల కూటమిలో చేరినటువంటి మరొక దేశం కెనడా. ఈ కెనడా చేరడం వల్ల G6 కూటమి అనేది G7 కూటమిగా ఏర్పడింది. ఈ G7 కూటమి ఉన్నటువంటి దేశాలు ఏంటో కోడ్ సహాయంతో చూద్దాం. బిగ్ జేఏసి ఫ్రాన్స్లో ఏర్పడింది అనేది కోడ్. బిగ్ జేఏసి ఫ్రాన్స్లో ఏర్పడింది. బి ఫర్ బ్రిటన్, ఐ ఫర్ ఇటలీ, జీ ఫర్ జర్మనీ, జే ఫర్ జపాన్, ఏ ఫర్ అమెరికా, సి ఫర్ కెనడా, ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. ఇది G7 కూటమి యొక్క దేశాలకు సంబంధించినటువంటి కోడ్. నోట్ పాయింట్ 2 చూడండి, 1997లో ఏ దేశం చేరిక వలన G8గా మారింది. ఓకేనా? ఈ G7 కూటమి అనేది 1997లో రష్యా దేశం చేరడం వలన G8గా మారింది. నోట్ 3 చూడండి, 2014లో రష్యా సస్పెండ్ అవ్వడంతో మళ్ళీ G7గా మారింది. ఓకేనా? G8లో 8 దేశాలు ఉండేవి, దాంట్లో ఆ 8 దేశాల నుంచి రష్యాని సస్పెండ్ చేయడం వలన మళ్ళీ G7గా మారింది. నెక్స్ట్ వన్, ఈ G7 సమావేశాలు అనేవి ఎక్కడెక్కడ జరిగాయి అనేసి చూద్దాం. చూడండి, మొట్టమొదటి సమావేశం లేదా 1వ సమావేశం 1975 నవంబర్ 15 నుండి 17 వరకు రామ్ బౌలెట్ ఫ్రాన్స్లో జరిగింది. రామ్ బౌలెట్ అనేటువంటి ప్రదేశము ఫ్రాన్స్ దేశంలో ఉంది. అయితే ఇది ఏంటి అంటే మనకి G6 కూటమిగా ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి సమావేశం. నెక్స్ట్ వన్, 2వ సమావేశం 1976 జూన్ 27-28 ప్యూర్టరికో అనే ప్రాంతంలో అమెరికాలో జరిగింది. ఇది G7 కూటమిగా ఏర్పడినప్పుడు. 1వ సమావేశం G6గా ఉంది, మనకి G7గా మారింది. ఇప్పుడు కెనడా దేశం చేరిన తర్వాత G7గా మారింది అని చెప్పుకున్నాం. సో ఆ G7 కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొదటి సమావేశం 1976. 3వ సమావేశం 1977 మే 7-8 2 డేస్ జరిగింది, యూకేలో లండన్లో జరిగింది. నెక్స్ట్ వన్, 4వ సమావేశం 1978 జూలై 16-17 పశ్చిమ జర్మనీ బాన్ నార్త్ రైన్ వెస్ట్ పాలియా అనే ప్రాంతంలో జరిగింది. 5వ సమావేశం 1979 జూన్ 28-29 జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరిగింది. ఇవి మొట్టమొదట 5 సమావేశాలు జరిగిన ప్రదేశాలు, సంవత్సరాలు. నోట్ చూడండి, ఇక్కడ పునర్వ్యవస్థీకరించిన జర్మనీలో జరిగిన మొదటి సమావేశం. ఓకేనా? జర్మనీ అనేది పునర్వ్యవస్థీకరించబడిన తర్వాత జరిగినటువంటి మొదటి సమావేశము. అదేంటి అంటే 18వ G7 సదస్సు. ఓకేనా? మనం వరుసగా 5 సమావేశాల గురించి చెప్పుకున్నాం, 1, 2, 3 అని. ఆ విధంగా 18వ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే పునర్వ్యవస్థీకరించినటువంటి జర్మనీలో జరిగింది, జూలై 6-8 1992లో. నెక్స్ట్ వన్, 42వ సమావేశం 2016 మే 26-27 షిమా అనే ప్రాంతంలో జపాన్లో. 43వ సమావేశం 2017 మే 26-27 టోర్మినా అనే ప్రాంతంలో ఇటలీ దేశంలో. 44వ సమావేశం 2018 జూన్ 8-9 లా మాల్బై లేదా చార్లే వోయిక్స్ అంటాం కెనడా దేశంలో. 45వ సమావేశం 2019 ఆగస్ట్ 24-26 ఫ్రాన్స్లోని బియారిట్స్ అనే ప్రాంతంలో. 46వ సమావేశం అనేది అమెరికాలో జరగాల్సింది ఉండే, కాకపోతే రద్దు కావడం అనేది జరిగింది. ఇది అమెరికాలోని క్యాంప్ డేవిడ్ మేరీల్యాండ్ ప్రాంతంలో జరగాల్సిన సమావేశం, కరోనా వలన రద్దు అవ్వడం జరిగింది.
47వ సమావేశం 2021 జూన్ 11-13 కార్నివాల్ కార్బిస్ బే అనే ప్రాంతంలో యూకేలో జరిగింది, యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. ఇక్కడికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళడం జరిగింది. 48వ సమావేశం 2022 జూన్ 26-28 జర్మనీలోని బవేరియా అనే ప్రాంతంలో జరిగింది. 49వ సమావేశం 2023 మే 19-21 హిరోషిమా అనే ప్రాంతం జపాన్లో జరిగింది. 2022లో ఈ యొక్క G7 సమావేశానికి ఆహ్వానించబడినటువంటి అతిథులు, కోడ్ చూడండి ఏం చెప్పుకుంటామంటే సయ్యద్ SAIDU అని చెప్పుకుంటాం. ఎస్ ఫర్ సెనెగల్, ఐ ఫర్ ఇండియా, ఏ ఫర్ ఇండోనేషియా, ఏ ఫర్ అర్జెంటీనా, డి ఫర్ దక్షిణాఫ్రికా, యు ఫర్ ఉక్రెయిన్. ఇది 2022లో జరిగినటువంటి 48వ G7 సదస్సుకి ఆహ్వానించబడిన అతిథులు. నెక్స్ట్ ఇప్పుడు 2023లో జరిగేటువంటి 49వ G7 సదస్సుకి ఆహ్వానించబడేవారు ABC2DIVU ఆస్ట్రేలియా, బ్రెజిల్, కొమెరస్, కోకో దీవులు, దక్షిణ కొరియా, ఇండియా, వియత్నాం, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వారు ఆహ్వానించబడడం జరుగుతుంది ఈ 49వ సమావేశానికి. నెక్స్ట్ వన్, 2018లో జరిగిన G7 సదస్సు యొక్క థీమ్స్ ఏంటి అంటే పనిచేసే వృద్ధిలో పెట్టుబడి, భవిష్యత్తు ఉద్యోగాలని పెంపొందించుకోవడం, లింగ సమానత్వం, సాధికారత. నెక్స్ట్ వన్, G7 48వ శిఖరాగ్ర సమావేశ లక్ష్యం 2022లో జరిగిందని చెప్పుకున్నాము. దాని యొక్క లక్ష్యం సమానమైన ప్రపంచం వైపు పురోగతి. ఈ సమావేశంలో జర్మనీ ప్రోత్సహించే థీమ్లు ఏంటి అంటే స్థిరమైన గ్రహం కోసం బలకూటమి, ఆర్థిక స్థిరత్వం మరియు పరివర్తన కోర్సులను సెట్ చేయడము, ఆరోగ్యకరమైన జీవితాల కోసం సంసిద్ధతగా ఉండడము, మెరుగైన భవిష్యత్తులో పెట్టుబడులు పెంపొందించడము, కలిసి బలంగా ఉండడం. ఇవి 2022లో జరిగినటువంటి G7 48వ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.